ఏంది ఫస్ట్ ప్రశ్న, ప్రచారం ఎలా సాగుతున్నది, ప్రజల స్పందన ఏంది అని చెప్పి ఈమె అడిగినాక ఆయన ఏమన్నాడు, నియోజకవర్గ వ్యాప్తంగా టీఆర్ఎస్ తో పాటు సిపిఐ సిపిఎం శ్రేణులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి, నేను కూడా ఇప్పటికే మునుగోడు మండలంలో ప్రచారాన్ని పూర్తి చేశా, ప్రచారంలో గ్రామాలకు గ్రామాలే కదిలి వస్తున్నాయి, సీఎం కేసీఆర్ సారథ్యంలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు, ప్రచారంలో ప్రజల నుంచి మంచి స్పందన ఉన్నదంటూ ఒక సమాధానం చెప్పిండట. అవును, స్పందన ఉన్నది. ఎందుకు లేదు, పోయిన దగ్గర నిన్న చూసినాం ఏంది, ఒక దగ్గర పెన్షన్ ఇస్తలేనని చెప్పి నిలు పెడుతుంది ఒక ముసలి, మాతోనే మాట్లాడింది, ఆ బయట కూడా వేస్తాం మనం పబ్లిక్ బైట్స్లల్లా, మన ఛానల్ చెక్ చేస్తే బైట్స్ ఉంటాయి అవి. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు మునుగోడులో జరిగిన అభివృద్ధి ప్రజలకు వివరిస్తున్నాయి. ఇదే సమయంలో రాజగోపాల్ రెడ్డి మోసాలు ఎండగడుతున్నాం, 2018 ప్రజలు ఓట్లేసి గెలిపించారు, రాజగోపాల్ రెడ్డి రాజీనామా వ్యవహారంపై ప్రజల ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈయనకు సంబంధించినవి కానీ మీకు అడుగుతలేవు. సెటిల్మెంట్లు చేసేవాట కదా, నిజమేనా, భార్యాభర్తల పంచాయతీ చేస్తావాట కదా, రియల్ ఎస్టేట్ దందాలలో పోతావాట కదా, మొండదాకా ఏం చేసినావు, ఎటు పోయినావు, మునుగోడులు ఏం చేద్దాం అనుకుంటానో గెలిచినాక, గాయ్యాడు గారు ఎందుకో, మునుగోడు మనదే మనదే, మునుగోడు మనదే, భారతదేశం మనదే, అన్నీ మనయే. ఇంకా ఇది నమస్తే తెలంగాణ. ఇక మన ఛానల్ ఓపెన్ చేయండి ఒకసారి. అదేది ఓ పెద్ద అయినా మాట్లాడిన వీడియో కదబ్బా, సర్పంచ్ ఇంకైనా చూడండి, కేసీఆర్ గురించి పరమ భక్తులు అంటే నేను చెప్పినా కదా మొన్న కూడా అన్న, ఏమన్నా తెలంగాణ ప్రజలల్లో 50% పైబడిన వ్యక్తులు ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో లేకుంటే ఆసరగా తెలంగాణ ప్రభుత్వం తోడుపాటుగా నిజంగానే అందిస్తున్నదో వాళ్ళకు మాత్రం నిజంగానే కేసీఆర్ అంటే ఒక ఏమంటారు, ఒక భక్తిలాగా అయిపోయింది వాళ్ళకి. ఎందుకంటే వంతో వింతో పిల్లలు ఆదుకోలేని వాళ్ళు ఆ రకరకాలు ఉన్న వాళ్ళు మాత్రం కొంతమేర ప్రాముణ్యత ఉంటుంది, కాకపోతే అది కూడా టైంకి ఇస్తే బాగుండేమో నా ఫీలింగ్. ఒకసారి చూడండి ఏం మాట్లాడుతున్నాయనే, మానవుడు సరే కొంతమందికి ఉండొచ్చు కానీ నాకు మాత్రం కల్పవృక్షం లాంటి వాడు. ఇంకేమైనా చెప్పాలంటే ఇంచుమించు కేసీఆర్ వాగ్బలంతో చేతితో ఏమిస్తాడు పైసలు తీసుకొచ్చి, తన మాట బలంతో ఒక కోటి మందిని ఏ ఎవరికి చేయకుండా సాత్తుంది నా అభిప్రాయం. ఒక కోటి మందిని మాటతో సాత్తుంది ఆయన అంటే అవతల అన్నది తీసుకొచ్చి పెడుతుంది అంటే ఆయన తెచ్చి పెడతాడు, మీరు అంటారు ఆయన వచ్చి పెడుతున్నాడు అని నమ్ముతారు, కానీ ఆయన వాడకుండా కొంతమంది వాగ్బలం అట్లుంది. కోటి మందికి మొత్తం మీద మనం 3 కోట్ల తెలంగాణ 3 కోట్ల ప్రజలు, ఒక కోటి మందిని బట్టి ఆయన వాగ్బలంతో బతుకుతుంది, వాళ్ళు ఏ కష్టం చేయవలసిన పని లేదు, వాళ్ళంటే వాళ్ళలో నేను ఒకరిని. ఇది ఒకటి. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి పరిపాలన 3 ఏళ్ళు చూసినావు కదా, ఎట్లా అనిపించింది? రాజగోపాల్ రెడ్డి అంటే ఆయన ఒక నియంత్రం కావాలని వచ్చాడు. నియంత్రం అంటే అందరినీ నా మోసేది ముందే తాకి బతకాలి వీళ్ళంతా కూడా అని వచ్చినట్టు నాకు అర్థం, నా అభిప్రాయం. చూసిరు కదా, ఆయన ఒక అంధుడు, పెద్దగా కళ్ళు కూడా కనబడవు. కాకపోతే ఆయన కేసీఆర్ అంటే భక్తి ఎందుకనంటే కేసీఆర్ పెన్షన్ కావచ్చు, కేసీఆర్ మాటలు వింటాడంట, స్పీచ్లు వింటాడంట. ఏది మాట్లాడినా కూడా నాకు అనిపించింది అంటే అక్కడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ప్రజాపతి తిరుగుతున్నారు కదా, కేసీఆర్ గురించి అడిగితే వాళ్ళు ప్రశ్నలు చెప్పకపోవచ్చు, అంతకు మించి చెప్తున్నాడు, అంత భక్తుడు అయిపోయాడు. ఈ రకంగా నేను చెప్పి మొన్న కూడా ఏమన్నా అంటే, మునుగోడు నియోజకవర్గంలో 50% పైబడినటువంటి వయసులో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే కేసీఆర్ వైపే ఉండే అవకాశం ఉంటుంది, ఎందుకంటే పెన్షన్ రకంగానో లేకుంటే హెల్త్ పరంగానో రకరకాలుగా వాళ్ళు వినియోగించుకుంటున్నారు కాబట్టి ఆ రకంగా వాళ్ళు సపోర్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఓకే టీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైన్ కూడా షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఓకే టీవీ లైవ్ నడుస్తుంది, మాకు సపోర్ట్ చేయండి, లైవ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ కూడా. దట్ ది సేమ్ టైం కమ్యూనిటీలో ఒక పోస్ట్ ఉంది, పోల్ వచ్చింది, శశి పెట్టినావా, ఇంకో ప్రజా సమస్యలు గాలి కొదిలేసి మునుగోడు ప్రచారంలో టీఆర్ఎస్ మంత్రులు అంటే 24 మంది ఓటేశారు, గంట సేపు అవుతుంది, 92 మంది అవును అని అంటున్నారు, నిజమే కదా,
అక్కడ వాళ్ళ నియోజకవర్గాలను మొత్తం తిప్పలు ముప్పు తిప్పలు అయిపోయి మూడు సార్లు నిరుదాగిస్తారు. ఏమంటారు, కాంట్రాక్టర్ కావాలన్నా వాళ్ళకే పైసలు ఇవ్వాలి, పెన్షన్లు కావాలన్నా డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు కొత్త పెన్షన్ శాంక్షన్ అయ్యాయి. నేను చాలా వరకు నియోజకవర్గాలు చూస్తున్నా, కొంతమంది చెప్పిన వాళ్ళు కూడా ఏమంటానంటే 10,000 రూపాయలు ఇస్తే పెన్షన్ కార్డు ఇస్తారట. దాన్ని నువ్వేందుకు ఎమ్మెల్యే అవుడు నాకు అర్థమైతే లేదు. 10,000 రూపాయలు పెన్షన్ కార్డు ఇచ్చినాక దాన్ని నువ్వు బ్రోకర్ కానీ అవుతావు, కానీ ఎమ్మెల్యే ఎందుకు అవుతావు? అర్హులకు ఇవ్వకపోవడు, లేకపోతే మంత్రుల బామ్మరుదులు మంత్రుల భావాలు ఎమ్మెల్యేల భావాలు ఉంటే వాళ్ళకే దళిత బంధువులు, వాళ్ళకే కార్లు, వాళ్ళకే కాంట్రాక్టులు, మొత్తం దందా ఇదంతా. సో ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్ చూస్తున్న ఓకే టీవీ. సో మరింత మునుగోడులో ఏం జరుగుతుంది విస్తృతంగా, వాళ్ళ యొక్క ప్రజల విధి విధానాలు కావచ్చు, లేకపోతే ప్రజా సమస్యల గురించి మేము కూడా పోరాడతామని మేము కూడా చెప్తా ఉన్నాం.